హే వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టుడేస్ వీడియో వాట్ వీ గోన్ బి డిస్కస్ అంటే, ఈజ్ దిస్ డెర్మా రోలర్ రియలీ వర్క్స్, వర్క్ అవుతుందో లేదో ఇన్ దిస్ వీడియో డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కానీ ఈ ఛానల్కి కొత్త వస్తే, డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వన్ గైస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది, మీకు తెలుసా? తెలియకపోతే ఒకసారి చూడు. దిస్ ఈస్ ద గివ్ అవే, మీకు ఇస్తున్న దిస్ హుడీ అండ్ బ్యాక్ ప్రింట్ చూడండి, ఆసం ఉంది కదా. ఈ హుడీ మీలో ఒకరు గెలుచుకోవచ్చు. మీలో ఒకరు గెలుచుకోవాలనుకుంటే సింపుల్గా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి, వీడియో చూడండి, మీకు ఎలా విన్నావాలో అర్థమవుతుంది. టు లుక్ గుడ్ పర్సనాలిటీ యూ మేక్ షూర్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఇట్స్ ఎట్ ద రేట్ మీ ఎలక్సియోన్ అండ్ మై నేమ్ ఇస్ శ్రీ, అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గో ఇన్ టు ద వీడియో, లెట్స్ రోల్ అవర్ ఇంట్రో. నిజంగానే మన హెయిర్ గ్రోత్కి, మన బియర్డ్ గ్రోత్కి హెల్ప్ అవుతుందా అంటే ఎస్, డెఫినెట్లీ గాయస్. నేను ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా, అండ్ ఇది ఎలా వాడాలో మీకు చెప్పుకునే ముందు కొన్ని ఫ్యాక్టర్స్ డిస్కస్ చేసుకుందాం. ఇది మన హెయిర్కి యూజ్ చేస్తాం, మన స్కిన్కి యూజ్ చేస్తాం, మన బియర్డ్కి యూజ్ చేస్తాం. ఫస్ట్లీ మీ హెయిర్ గ్రోత్కైనా మీ బియర్డ్ గ్రోత్కైనా జెనెటిక్స్ అనేవి మ్యాటర్స్ గైస్. మీ ఫాదర్కి, మీ గ్రాండ్ ఫాదర్కి బాల్ హెయిర్ లేకుండా మంచి బియర్డ్, మంచి హెయిర్ ఉంటే మీకు వస్తుంది తప్పకుండా. అండ్ ఇఫ్ మీకు రావట్లేదు అని అనుకుంటే 18 అబోవ్ పీపుల్ అయితేనే ఈ డెర్మా రోలర్ యూజ్ చేయండి, 18 బిలో వాళ్ళు యూజ్ చేయకండి. మీకు 18 తర్వాత కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ 18 తర్వాత వచ్చాక కూడా కొంచెం ప్యాచ్గా ఉంది అని అనుకుంటారు చూడండి, అప్పుడు ఈ డెర్మా రోలర్ అనేది యూజ్ చేయండి, ఆర్ ఎల్స్ డోంట్ యూజ్ ఇట్ గైస్. నేనైతే ఈ డెర్మా రోలర్ లాస్ట్ 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా, వీక్లీ వన్స్. ఈ డెర్మా రోలర్ వచ్చేసి అరౌండ్ 100 to 200 నాకు ఆన్లైన్లో దొరికింది. లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, యూ కెన్ బై ఇట్ ఫ్రమ్ దేర్, ఆర్ ఎల్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ కూడా నేను లింక్ పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు బై చేయొచ్చు. నేను యూజ్ చేసే డెర్మా రోలర్ వచ్చేసి 0.5 mm, ఇంతకన్నా ఎక్కువ సైజెస్ కూడా ఉంటాయి, 0.7, 1, 1.5 ఇలా కూడా ఉంటాయి. బట్ యూ డోంట్ గో ఫర్ దట్ గైస్, బికాస్ డెర్మటాలజిస్ట్ సజెషన్ లేకుండా అవి అస్సలు యూజ్ చేయకండి, బికాస్ మీకు రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ, అండ్ ఎఫెక్టివ్ ఉంటుంది. కొందరికి వర్కౌట్ కావచ్చు కానీ మీకు వర్కౌట్ కాకపోవచ్చు, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని డైరెక్ట్ మీ స్కిన్ మీద యూజ్ చేస్తే మీ స్కిన్ డిసీజ్ అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు. ప్రైస్ 0.5 mm ఈజ్ ఎనఫ్. ఇంతకన్నా ఎక్కువ సైజ్ ఉండే నీడిల్స్వి తీసుకోవాలంటే మీ డెర్మటాలజిస్ట్ సజెషన్ తీసుకొని యూ కెన్ గో ఫర్ 1 mm, లైక్ 1.5 mm ఇలా కూడా మీరు వెళ్ళచ్చు. ఇది మన స్కిన్కి ఎందుకు యూజ్ చేయాలి, ఫస్ట్ థింగ్ దాని గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామందికి పింపుల్స్ అయ్యే ఉంటాయి ఈ పెరిగే ఏజ్లో, లైక్ టీనేజ్ నుంచి వెళ్ళి అడల్ట్ ఏజ్ వచ్చే ఏజ్లో చాలామందికి పింపుల్స్ వచ్చే ఉంటాయి. మళ్ళీ మనలో చాలామందికి వాటిని గిచ్చే హ్యాబిట్స్ ఉంటాయి. మనం ఇలా గిచ్చాక దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి చాలా దారుణంగా ఉంటాయి గైస్. మచ్చరు, లైక్ స్కార్స్, ఇంత హోల్స్ లాగా అలా స్కిన్ అనేది అయిపోతుంది. మళ్ళీ అవేవో క్రీమ్స్ రాస్తే పోవు, ముఖ్యంగా స్కార్స్ అయితే అస్సలు పోవు. ఇన్ దిస్ కేస్ ఈ డెర్మా రోలర్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలంటే సింపుల్గా డెర్మా రోలర్ తీసుకొని 0.5 mm మీ స్కిన్ మీద ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి, లైక్ ఈవెన్గా రోల్ చేయాలి. ఈవెన్గా రోల్ చేస్తే దెన్ అక్కడ మనకు చిన్న చిన్న హోల్స్ అనేవి అవుతాయి. వాటిని మళ్ళీ హీల్ చేయడానికి మన బాడీ ఏం చేస్తుందంటే స్కిన్ని రీప్రొడ్యూస్ చేస్తుంది. సో దెన్ స్కార్స్ అనేవి హోల్స్ పడి మళ్ళీ రీప్రొడ్యూస్ అయితే దెన్ ఆ మచ్చలు, ఆ స్కార్స్ అనేవి ఫస్ట్లో మనకు హెవీ అయినట్టు అనిపిస్తుంది. సో గైస్, అవి చూసి దాన్ని బట్టి మీరు యూజ్ చేయాలా వద్దో డిసైడ్ అవ్వండి. కానీ మీకు ప్రాపర్గా యూజ్ అవుతుందని మీకు తెలిస్తే ఆ హోల్స్ అనేవి మెల్లిమెల్లిగా మళ్ళీ స్కిన్ రీప్రొడ్యూస్ అవి ఫిల్ అయిపోతుంది. ప్రీవియస్గా మన నార్మల్ స్కిన్ ఎలా ఉండేదో సాఫ్ట్గా అలా చేంజ్ అవుతుంది. బట్ కేర్ఫుల్ గైస్, వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకు ఎంత హెల్ప్ చేస్తుంది అనుకుంటామో అంత డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ. ఇంకా మన హెయిర్కి ఎలా యూజ్ చేస్తాం, మన బియర్డ్కి ఎలా యూజ్ చేస్తామో మీకు ఇప్పుడు చూపిస్తాం. ఫస్ట్ మీరు ఒక బౌల్ తీసుకోండి, దెన్ అందులో కొంచెం వాటర్ పోయండి. వాటర్ హీట్ అయ్యాక డెర్మా రోల్ తీసుకొని అందులో డ్యాప్ చేయండి. బికాజ్ ఏమైనా డస్ట్ ఉన్నా, ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా దాని మీద నుంచి క్లీన్ అవుతుంది.
మీరు ప్రాపర్గా క్లీన్ చేశాక మీకు హెయిర్ రెసీడింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మీకు హెయిర్ అనేది ఎక్కడ గ్రోత్ కావాలో అక్కడ స్టార్ట్ చేయండి. లైక్ ఇన్ దిస్ ఏరియా హెయిర్ రెసీడింగ్ అనేది స్టార్ట్ అయింది అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ చిన్న చిన్న బేబీ హెయిర్ అనేది వస్తుంది అండ్ ఈ ఏరియాలో కూడా బేబీ హెయిర్ ఉంది బట్ కెమెరాలో కనిపించట్లేదు. ఇక్కడ చూడండి ఈ హెయిర్ అనేది నేను ఈ 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి ఇంత హెయిర్ అనేది ఇంప్రూవ్ అయింది హెయిర్ గ్రోత్. సో గైస్ ఇట్ సైడ్ కూడా చూడండి హెయిర్ గ్రోత్ అనేది ఇంకో ఈ ఏరియా. లైక్ ఈ ఏరియాలో మీరు ఏం చేస్తారంటే ఈ డెర్మా రోలర్ తీసుకొని జస్ట్ ఇలా రోల్ చేయండి క్రిస్ క్రాస్. బట్ కేర్ఫుల్ గైస్, ప్రాపర్గా చేయకపోతే బ్లడ్ వస్తుంది. కొంచెం చూసుకొని కేర్ఫుల్గా చేయండి. ప్యాచీ బియర్డ్ ఉంటుంది చాలా మందికి, అక్కడ కూడా యూజ్ చేయొచ్చు. నాకైతే ఇక్కడ ఫుల్ బియర్డ్ వచ్చేసింది. ఎవరికైనా ప్యాచీ బియర్డ్ కానీ ఉంటే వాళ్ళు జస్ట్ ఏరియాలో ఇలా రోల్ చేయండి, వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మెయిన్లీ జెనెటిక్స్ మ్యాటర్స్ గైస్, ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి వాళ్ళ గ్రాండ్ పాకి వాళ్ళకు ఉంటే మాత్రం మీకు కూడా పక్కా వస్తుంది. బట్ మేబీ లేట్ అవ్వచ్చు కానీ వస్తుంది. స్కిన్ మీద యూజ్ చేసే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్త ఉండండి, ఎందుకంటే కొంచెం బ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో కేర్ఫుల్గా యూజ్ చేయండి. మీకు హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉండాలనుకుంటే మనకు ఒమేడాక్స్ డిఎల్ అని ఇలాంటివి కొన్ని మార్కెట్లో దొరుకుతాయి, అవి యూజ్ చేయండి. కాకపోతే ఎనీవేస్ డర్మటాలజీ సజెషన్ ఈజ్ మెయిన్లీ ఇంపార్టెంట్, వాళ్ళని సజెస్ట్ అయ్యాక యూజ్ చేయండి. ఆర్ ఎల్స్ నేనైతే నా హెయిర్ సీరమ్ యూజ్ చేస్తా, లైక్ దిస్ వన్, దిస్ హెయిర్ సీరమ్ నేను యూజ్ చేస్తా. నేను డెర్మా రోలర్ యూజ్ చేసిన తర్వాత ఈ హెయిర్ సీరమ్ అనేది యూజ్ చేస్తా గైస్. నా హెయిర్ గ్రోత్ అయితే చాలా వరకు ఇంప్రూవ్ అయింది. మీరు ఈ మిస్టేక్ అయితే చేయకండి. నా డిప్లొమా టైంలో ఉన్నప్పుడు నేను హెయిర్ స్ట్రైటనింగ్ చేయించుకున్నా, అరౌండ్ 700-800 ఉంది అప్పుడు సెలూన్లో అయితే. ఈ హెయిర్ స్ట్రైటనింగ్ అనేది నా హెయిర్ని ఎంత డ్యామేజ్ చేసిందంటే లైక్ ఇలా ఫ్రిజీ అయిపోయి ఇలా వెంచితే విరిగిపోయింది, అంత డ్యామేజ్ చేసింది అది. ఇంకా చాలా హెయిర్ అంటే చాలా హెయిర్ లాస్ అయింది. లైక్ మా ఫ్యామిలీలో అయితే మా ఫాదర్కి కానీ మా గ్రాండ్ ఫాదర్కి కానీ అంత బాల్ హెడ్ అది ఏం లేదు, అంతకన్నా మా బియర్డ్ కూడా ప్రాపర్గా ఉండేది. అండ్ మా ఫాదర్కి అయితే ఇంకా నాకన్నా మంచి హెయిర్ ఉంటుంది. సో గైస్ నేను అలా చేసి నా హెయిర్ అనేది రెసీడింగ్ కావడానికి మెయిన్ రీజన్ దట్ స్ట్రైటనింగ్ గైస్. అండ్ నాకు చాలా అంటే చాలా డ్యామేజ్ చేసింది అండ్ ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా రికవర్ అవుతుంది. అండ్ రికవర్ అవ్వడానికి రీజన్ నెంబర్ 1 వచ్చేసి కొంచెం బయట ఫుడ్స్ అనేవి బంద్ చేయండి. బయట ఫుడ్ బంద్ చేసి కొంచెం మన హెయిర్కి రిలేటెడ్ మంచి ఫుడ్స్ తీసుకోండి అండ్ మంచి డైలీ ఏదో ఒక యాక్టివిటీ చేయండి, ఫిట్గా ఉండండి. ఇలా ఉంటే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మన బ్లడ్ వెజిల్స్ అనేవి మన హెయిర్కి చాలా హెల్ప్ అవుతాయి. ఇది వాటి వీడియో గైస్. డెర్మా రోలర్ ఎలా యూజ్ చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం, ఎంత కేర్ఫుల్గా యూజ్ చేయాలో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోకి ఒక గట్టిగా లైక్ చేసుకో అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మై నేమ్ ఇస్ శ్రీ, యు వాచింగ్ మీ అలెక్సియన్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్.